హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట, బ్లాగ్ షూట్ చేశాను. సో ఇది మార్నింగ్ క్యారెల్కి బ్రష్ చేసుకుంటూ నేను వీడియో షూట్ చేశాను అనమాట. అత్తయ్య వాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, గోడ మీద పిచ్చుకలు వచ్చి ఉన్నాయి. అయితే అవి ఊరికే వచ్చి అక్కడ చూస్తూ ఉన్నాయి అనమాట, నోట్లో గడ్డి పట్టుకొని అక్కడక్కడ తిరుగుతుంది. అదే నేను అత్తయ్యని అడిగాను, ఏంటత్తయ్య ఇట్లా పిచ్చుకలు తిరుగుతున్నాయి? అంతకుముందు అక్కడ గూడు ఉండేది అనమాట, పిచ్చుకల గూడు. అయితే అది ఇప్పుడు లేదు. అయితే అడిగితే అవి కోతులు తీసి పడేసాయంట, అందులో ఏమైనా ఉంటాయో అని చెప్పేసి అని ఆ కోతులు తీసి కింద పడేసినాయంట మొత్తము. సో అందుకోసమని అవి మళ్ళీ గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అందుకోసమని గడ్డి పరికలన్నీ తెచ్చి అందులో పెడుతున్నాయి అనమాట, వన్ బై వన్. సో నాకు చూడంగానే చాలా బాధ అనిపించింది. మనుషులకే కాదు, జంతువులకి పక్షులకి కూడా కంపల్సరిగా జీవితంతో పోరాటమే అనిపించింది నాకైతే. నిజమే కదా, అంత పెద్దగా మంచిగా కట్టుకున్న గూడుని కోతులు వేకేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయన్నమాట. సో అవి అటు ఇటు తిరుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతున్నాయన్నమాట, తిరుగుతూ అవి తెచ్చి కడుతూ ఉంటే నాకు చూసి చాలా బాధ అనిపించింది. సో నెక్స్ట్ థింగ్ వీళ్ళు టిఫిన్ చేసేసి ఇక సో ఇక్కడ అందరం వచ్చామని చెప్పి మాయ మేక కాళ్ళ తలకాయలు తీసుకొచ్చారు. అత్తయ్య వంట స్టార్ట్ చేశారనమాట, నేను ఇంకా షూట్ చేస్తున్నాను. అయితే లాస్ట్ వ్లాగ్ చేశాను కదా, లాస్ట్ వ్లాగ్ కింద నాకు కామెంట్స్ చేశారు చాలా బాగుంది వ్లాగ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్లనే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అండ్ మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకి వద్దామనుకుంటున్నా. చాలా బాగా అనిపించింది, ఒకటి రెండు కామెంట్స్ చూడగానే మనసుకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ క్యారెల్ వచ్చేసి స్నానం చేసేసింది, స్నానం చేసి మంచిగా కూర్చొని రాసుకుంటుంది అనమాట, స్లేట్ తీసుకొని. ఎక్కడుందా అల్లర్ చేయకుండా కామ్గా ఉంది, ఏం చేస్తుందా అనుకుంటే కూర్చొని రాసుకుంటూ ఉంది. అండ్ నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా స్టోరీ అంతా కూడా, నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పాను. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనము మనకి ఏది తెలిసిందో అదే మనం ప్రజెంటేషన్ చేయడం వల్ల చాలా మంది కనెక్ట్ అవుతారని నాకు అనిపించింది. ఇప్పుడు తెలియని విషయాన్ని నాకు ఇది తెలుసు ఇట్లా చేయాలి అలా చేయాలి అని చెప్పే కంటే మనకి తెలిసింది ఎంత ఉందో అదే ఉన్నదాన్ని ప్రజెంటేషన్ చేస్తే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అంటే కంటెంట్ గురించి మాట్లాడుతున్నా నేను, కంటెంట్ అనేది మనం ఎంత బాగా చెప్పగలుగుతాము అండ్ ఎలా ఎంత బాగా ప్రజెంటేషన్ చేయగలుగుతాము అనేది మెయిన్ గా పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో అలానే నా ప్రెగ్నెన్సీ కంటెంట్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది అనమాట, చెప్పాను కదా 3 మంత్స్లోనే ఒకటే వీడియో నాది, దాంతో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్, కొన్ని ఛానల్స్ కూడా మానిటైజేషన్ తీసేస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు, నేను ఒక 2-3 వీడియోస్ అలా చూశాను. సో అందుకోసమని మనం మానిటైజేషన్ అయిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమండి. మనం కష్టపడి వీడియోస్ షూట్ చేస్తాం కదా, షూట్ చేసిన తర్వాత ఆ దాన్ని మనం ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కూడా మెయిన్ అనమాట. సో దానికోసం టైం తీసుకొని ఇంకా కొత్త కొత్తగా టెక్ ఛానల్స్ అవి చూసుకుంటూ మంచిగా నీట్గా చేయగలిగితే మాత్రం తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అప్పుడు నేను చేసినప్పుడు షార్ట్ వీడియోస్ అప్పుడు లేవు, ఓన్లీ లాంగ్ వీడియోసే ఉన్నాయి. సో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట, కానీ ఇంత రీచ్ అయితే లేదు. సో నేను చేసిన అప్పుడు అన్ని లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, షార్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ రోజు కూడా లేడీస్ అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఒక మంచి టాపిక్ అయితే నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను, అంటే ఒక రకంగా ఇన్స్పిరేషనల్ టాక్ అనుకోండి.
అది కూడా నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచే నేను మీతో మాట్లాడతాను. నేను ముందే చెప్పాను కదా, నా వీడియో చూసే వాళ్ళకి నా నుంచి కానీ నా వీడియో నుంచి కానీ ఏదో ఒక విషయంలో మంచిగా ట్రిగ్గర్ అయ్యే విషయాన్ని నేను మాట్లాడాలి, చూపించాలి అని అనుకుంటున్నాను. సో అందుకోసమనే ఏదో ఒక విధంగా నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లేడీస్ అందరికీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి, థైరాయిడ్ ఇట్లాంటి రకరకాల అనారోగ్య సమస్యల వల్ల, మన శరీరంలో నుంచి విడుదలయ్యే హార్మోన్స్ వల్ల, మూడ్ స్వింగ్స్ వల్ల మనం చాలా ఒక కొంత సమయంలో మనం నెగిటివ్ థింకింగ్లోకి, నెగిటివ్ మైండెడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ఆ నెగిటివ్ థాట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను. సో ఏంటంటే, మనం చుట్టూ ఉండే విషయాన్ని మనం పదే పదే గమనించుకోవడం, పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అట్లా అన్నారు అని చెప్పేది అని మనల్ని మనం అనుకుంటూ దాన్ని వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటూ అలా అలా నెగిటివ్నెస్ అనేది బాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం. మనకు తెలియకుండానే మన చుట్టూ అదొక వలయంలాగా చుట్టుకుపోతుంది అనమాట, నెగిటివిటీ అనేది. సో అలా చేయకుండా ఉండాలి అంటే ఒక్కటే ఒక్కటండి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే ఎవ్వరు ఏమనుకున్నా మనకి అవసరం లేదు, మనం ఏం చేస్తున్నాం అదే మనకి ముఖ్యం. మన ఫ్యామిలీ, మన ఇన్లాస్, మన పిల్లలు, ఇది ఇంతవరకే మనము దాన్ని ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే ఆ మాటలు కానీ లేకపోతే ఏదైనా కానీ బయటకు వెళ్ళినా మనకి మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. సో అందుకోసమని మనల్ని మనమే హ్యాపీగా ఇంట్లో పని చేసుకున్నా లేకపోతే ఏం చేస్తున్నా కూడా ఒక స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఒక టైం టేబుల్ లాగా, ఒక పని వెంబడి పని, ఈ టైం వరకు నాకు పని అయిపోవాలి, ఈ టైం తర్వాత నేను ఇది చేయాలి అని చెప్పి, కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి కదా, ఆ టాలెంట్స్ని అన్నిటినీ మనము దాన్ని యూజ్ చేసుకోగలిగితే లైఫ్లో కొంచెం మనం పీస్ఫుల్ అనేది మైండెడ్గా ఉంటాం. మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశాంతతగా ఉంటారు. మనం ఇప్పుడు ప్రశాంతంగా లేకపోతే బయట నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు, హస్బెండ్ కానీ లేకపోతే పిల్లలు కానీ, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు. సో అలాంటి విషయమే నేను మీతో చెప్తున్నాను అనమాట. సో అలాగా మనం ఉండకుండా హ్యాపీగా హ్యాపీ మూడ్లో ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ నుంచి స్కూల్లో అలసిపోయేస్తారు కదా, ఈవినింగ్ రాగానే మనం కూడా వాళ్ళ మీద అరుస్తూ చిరుబుర్లా ఆడుకుంటూ వేరే లోకల్లో ఉన్నట్టుగా ఉంటే వాళ్ళకి చాలా చికాకుగా, ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంటికి వచ్చినాక కూడా. అదే మనం వాళ్ళతో ఫ్రీగా, ఫ్రెండ్లీగా, హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళకున్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది అనమాట. సో నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు మంచి ఇన్స్పిరేషనల్ టాక్ అయితే మాట్లాడాను అనుకుంటున్నాను. ఇది లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతున్న టిప్ అనమాట, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించి, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, వర్క్ ఏదో నేను చేసుకుంటుంటా, ఎవరేమన్నా నేను అంతగా పట్టించుకోను, ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా నేను అంతగా తీసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను డిస్టర్బ్ చేసుకోకూడదు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాను. సో ఈ టిప్ మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. ఇంకా వచ్చేసి ఇక్కడ వదినాను మా హస్బెండ్ ఇద్దరు కలిసి గోంగూరకు వస్తున్నారనమాట. అత్తయ్య కొంచెం ప్లేస్ని యూజ్ చేసి అక్కడ చాలా వరకు విత్తనాలు వేశారనమాట, బెండ తర్వాత బెండకాయలు అండ్ అలాగే వంకాయలు, తర్వాత చిక్కుడుకాయలు, ఇవన్నీ కూడా వేశారు. నేను ఆల్రెడీ గార్డెన్ టూర్ కూడా చేశాను కదా, చూపించాను మీకు ఏమేమి ఉన్నాయని. సో అత్తయ్య గోంగూర వేశారనమాట, గోంగూర చాలా కాసింది అందుకే తీసుకెళ్ళండి అని చెప్పేసి అని వదిన ఈరోజు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. నేను అంతకుముందు నా ఛానల్లో ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, తెలిసిన అక్క వాళ్ళది గోంగూర అనేసి. సో ఈ వీడియో కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను. చాలా మంది నన్ను అడిగారు, సో వాళ్ళకి చెప్పానన్నమాట. సో ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం చెప్పండి. అండ్ ఈవినింగ్ మాత్రం వెదర్ చాలా బాగుంది, చల్లగా అయిపోయింది అనమాట, మొత్తం మబ్బులు పట్టేసినాయి. సో
అందుకనే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఈవినింగ్ టీ తాగుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. చుట్టూ కూడా మంచిగా గాలి వస్తూ చల్లగా గాలి వస్తుంది అండ్ మంచిగా మబ్బులు పట్టేసినాయి ఈవినింగ్ టైంలో. చాలా చాలా బాగా అనిపించింది అనమాట వెదర్ అయితే. వెదర్ ఇట్లా ఉంటే మంచిగా వేడివేడిగా ఏదో ఒకటి తినాలి తాగాలి అనిపిస్తుంటది కదా. సో ఇంక అందుకని మేము కూడా టీ పెట్టుకునేసి ఆ వెదర్ని చూసుకుంటూ మంచిగా టీ ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ టైము. ఈ శారీ ఎవరిదో తెలుసా? ఈ శారీ అత్తయ్యదే శారీ. నేను పట్టు చీర తీసుకొని వెళ్ళాను అనమాట. సో అందుకని అది కట్టుకోవడం అంత ఇంట్లోనే కదా అని చెప్పేసి అని ఇంకా నా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యి అత్తయ్య శారీ తీసుకొని కట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మా చర్చ్లో అమ్మాయిది నలుగురికి పిలిచారు ఈవినింగ్ టైమ్. పెళ్లి కూతురు చేస్తున్నాము రండి అని చెప్పేసానంటే వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో కమింగ్ అప్ మ్యారేజ్ వీడియో కూడా నేను తనది పోస్ట్ చేస్తాను. వాళ్ళు చుట్టాలందరూ కలిసి వీళ్ళందరూ కలిసి వేస్తున్నారనమాట. అందరు మా చర్చ్ మెంబర్సే, అక్క వాళ్ళంతా కూడా అందరు కలిసి ఒకే ఒక ఇంట్లోనే కలిసి పెళ్లి కూతురు చేస్తున్నారంటే వెళ్ళామన్నమాట పిలిస్తే. సో నా వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏం మంచిగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Thank you for watching.